డాక్టర్ గారు, జంతువుల కిడ్నీని మనుషుల్లో అమర్చవచ్చా? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఇంతవరకు కిడ్నీ ర్యాకెట్స్ కానీ కిడ్నీ డొనేషన్స్ కానీ అంతా మనుషుల నుంచే ఇస్తారనే భావన ప్రజలకు ఉంది. ఎందుకంటే జరిగేవన్నీ అవే, కానీ జంతువుల నుంచి కనుక తీసుకుంటే అవి సక్సెస్ అవుతే ఎంత సంతోషం. ఎందుకంటే మనుషులు చాలామంది కిడ్నీ డొనేట్ చేయడానికి ఇష్టపడలేదు, అందరికీ ఎలిజిబుల్ డోనర్స్ లేరు. 100 మందిలో 2 లేక 3 మాత్రమే డోనర్స్ ఉన్నారు, మరి మిగతా వాళ్ళే సంగతి ఏంటి? ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది బేసిక్గా 2 కిడ్నీస్లో 1 కిడ్నీ తీసేసినా సరే మనిషి బాగానే ఉంటాడు, ఉన్న కిడ్నీతో పూర్తి జీవితకాలం చక్కగా జీవించగలుగుతాడన్న ప్రథమ సూత్రంతో మొదలైంది. ఇక్కడ చూద్దాం, మనందరికీ 2 కిడ్నీస్ ఉన్నాయండి. ఆ 2 కిడ్నీస్లో 1 తీసేసారనుకుందాం. తీసేసినా సరే ఇక్కడ మిగిలిన ఉన్న కిడ్నీ డబుల్ సైజ్ అవుతుంది, డబుల్ ఫంక్షన్ పెంచుకుంటుంది, కాబట్టి ఆ వ్యక్తికి కష్టం లేకుండా చూసుకోగలుగుతుంది. ఈ తీసేసిన కిడ్నీ కూడా ఒకటే కిడ్నీ మనం రెసిపెంట్కి ఇస్తున్నాం, ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వాళ్ళకి పెడుతున్నాం. వాళ్ళ దేహాన్ని కూడా కంప్లీట్గా అది కాపాడే విధంగా ఈ కిడ్నీ పెద్దదవుతుంది. కాబట్టి నార్మల్గా మనం తీసినప్పుడు 12 సెంటీమీటర్లు ఉంటే ఒక 6 వారాల తర్వాత చూస్తే 18 సెంటీమీటర్లు అవుతుంది. తీసినప్పుడు 150 గ్రాములు ఉంటే 6 వీక్స్ తర్వాత ఆల్మోస్ట్ 280 గ్రామ్స్ అవుతుంది. సో ఒక కిడ్నీ తీసుకోవడం వల్ల 2 ప్రాణాలు రక్షించబడుతున్నాయి. అవి ఎక్కడ పెడుతున్నాం చూద్దాం. ఒరిజినల్ కిడ్నీ వీపు భాగంలో ఉంటే అలా కాకుండా కింద భాగంలో పెడుతున్నాం, పొత్తికడు భాగంలో కానీ బొడ్డుకి ఒక సైడ్ పెడుతున్నాం. రైట్ అయినా పెట్టచ్చు, లెఫ్ట్ అయినా పెట్టచ్చు, డిపెండ్స్ ఆన్ ద అవైలబుల్ స్పేస్. ఒక్కొక్కలా నడుము ఒక్కొక్కలా ఉంటుందండి. కొంతమందికి రైట్ సైడ్ బాగా ప్లేస్ ఉంటుంది, లెఫ్ట్ ఎందుకు అవాయిడ్ చేస్తామంటే ఇక్కడ కోలన్ ఉంటుంది పెద్ద పేగు, అది మెల్లగా ఈ మలద్వారం దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ సాలిడ్ మెటీరియల్ ఉంటుంది, దానివల్ల కిడ్నీ ఏమైనా ప్రెస్ అవుతుందనే ఉద్దేశంతో. రైట్ సైడ్ ఏమో కోలన్లో లిక్విడ్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రెషర్ లేకుండా పనిచేస్తుందని. ఆ తర్వాత చూద్దాం, తీసేసిన కిడ్నీ ఆడదైనా మగవాళ్ళ నుంచి వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా కిడ్నీ సేమ్, అంటే స్త్రీలు పురుషులకు డొనేట్ చేయొచ్చు, పురుషులు స్త్రీకి డొనేట్ చేయొచ్చు. కేవలం బ్లడ్ రిలేటివ్స్ అయి ఉండాలి, జెనెటిక్ మ్యాచింగ్ ఉండాలి. దాని ఫంక్షను తీసేసే సందర్భంలో ఫంక్షను తగ్గకుండా ఉండేందుకు దాన్ని ఐస్ కోల్డ్ సెలైన్లో ముంచుతాం. అంటే నార్మల్ టెంపరేచర్లో అయితే బ్లడ్ ఫ్లో కావాల్సి వస్తుంది, మనమే వేలు కనుక ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే 1 అవర్ తర్వాత చూస్తే నల్లగైపోతుంది, ఇంకొంచెంసేపు చూస్తే రాలి పడిపోయే పరిస్థితి వస్తుంది, నెక్స్ట్ డే కల్లా అది పోతుంది, దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. అదే మరి కిడ్నీ పనిచేయాలి, పనిచేయడానికే కదా తీసాం, మరి దాని ఫంక్షన్ తగ్గితే ఎట్లా? అందుకని -4 డిగ్రీస్లో ఉండే విధంగా ఐస్ కోల్డ్ సెలైన్లో ముంచేస్తాం. చేసే క్రమంలో సర్జరీ చేసి కలిపే క్రమంలో కూడా దానిపైన ఒక గాజు పీస్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో అది నార్మల్ టెంపరేచర్ రాకుండా ఉంటూనే సర్జరీ చేస్తాం. మా చేతికి ఉన్న ఆ ఉష్ణోగ్రత కూడా కిడ్నీకి వస్తుందనే ఉద్దేశంలో మా చేతి మీద కూడా ఐస్ కోల్డ్ సెలైన్ పోస్తుంటాను. మాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది, చేతులు గడ్డగడుతుంటే కానీ గబగబ సర్జరీ చేయాలి, ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో కనుక రెస్టోర్ చేస్తే ఆటోమేటిక్గా అప్పటి వరకు వైట్గా పేల్గా ఉన్నటువంటి కిడ్నీ పింక్గా అవుతుంది, ఫర్మ్గా అవుతుంది, టైట్గా అవుతుంది. ఆ తర్వాత చక్కటి యూరిన్ వస్తుంది, కొన్ని సెకండ్లోనే వచ్చేస్తుందండి. అంటే ట్రాన్స్ప్లాంట్ చేసే క్రమంలో కలిపినాక ఆ యూరిన్ రావటము లేక ఈ కిడ్నీ పింక్గా మారడం అనేది రీపర్ఫ్యూషన్ మూమెంట్ అంటాం. అది మొత్తం సర్జరీలో అత్యంత గొప్ప మూమెంట్. ఎందుకంటే అందరు స్పెషలిస్టులు 30 మంది స్పెషలిస్టులు కలిసి చేస్తున్న పరమార్థం ఏంటంటే ఈ కిడ్నీ పనిచేయాలి, దానిలో ఫ్లో బాగుండాలి, యూరిన్ రావాలి. వచ్చిందంటే ఈ వ్యక్తి బతికిపోతానే అర్థం రెసిపెంట్. దీన్ని చేయడానికి 90 నిమిషాలు ఉంటాయండి, ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది. మేము చేసే దాంట్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను చేసినటువంటి ఫాస్టెస్ట్ ట్రాన్స్ప్లాంట్ 14 మినిట్స్లో అయిపోయింది, అది ఇప్పటి కూడా ఓవర్టేక్ కాలేదండి. అంటే అంత ఫాస్ట్గా చేయడానికి కారణాలు ఏంటంటే దాని స్పీడ్ కానీ ప్లానింగ్ కానీ ఐసైడ్ బాగుండాలి. ఏజ్ పర్సన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయరు జనరల్గా, ఎందుకంటే అయిపోయింది, ఏజ్ అయిపోయింది, వాళ్ళ చేతులు వణుకుతుంటాయి, వణకొచ్చు లేదా స్పీడ్ తగ్గుతుంటుంది. కాబట్టి యంగ్స్టర్స్ డైనమిక్ సర్జన్స్ మాత్రమే ట్రాన్స్ప్లాంట్ అటెంప్ట్ చేస్తుంటారు, మిగతా వాళ్ళు మామూలు సర్జరీ చేసుకుంటారు. ఏదైనా స్టోన్స్ వచ్చినా లేకపోతే నాళాలు బ్లాక్ అయినా వాటికి చేసుకోవచ్చు, వాటిలో టైం ప్రెషర్ ఉండదు. ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ డైనమిక్ ఆపరేషన్, ఎంత ఫాస్ట్గా చేశారు వాళ్ళు స్టాప్ కాకుంటుంది, టిక్ టిక్ అవుతుంటుంది. మేము టైం వైపు చూడకుండా కానీ చాలా ఫాస్ట్గా చేయడం ట్రై చేస్తాం. చేసి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడు టైం చూస్తారు, టైం డిక్లేర్ చేస్తారు, దాన్నే కోల్డ్ ఇస్కీమే టైం అంటారు. అంటే కోల్డ్గా ఉన్నటువంటి కిడ్నీని ఎంతసేపట్లో మీరు కలిపేసి దాన్ని బ్లడ్ ఫ్లో రెస్టోర్ చేశారు, ఆ మూమెంట్ చాలా గొప్పది. అయితే ఈ మొత్తం లోపల కిడ్నీ షేప్ అలాగా ఉంది, మనిషి యొక్క కిడ్నీ ఎక్కడ కూడా జంతువుల కిడ్నీ కాదు ఇది, కాబట్టే కిడ్నీ ర్యాకెట్స్ మొదలైనవి. ఇష్టం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి నీకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తామనడం, బ్లడ్ రిలేటివ్ కింద సర్టిఫికెట్ తయారు చేయటం, ఇది చాలా పెద్ద స్కామ్ అండి. ఎందుకంటే బ్లడ్ రిలేటివ్స్ కావాలని మేము కోరుకుంటున్నాం సైంటిఫిక్గా, కానీ డాక్టర్ గారు మా బయట వాళ్ళని తీసుకొచ్చి ఇతను నా కజిన్ బ్రదర్ను లేకపోతే నా ఓన్ సిస్టర్ ఏదో చేస్తుంటారు. సొంత వాళ్ళని కనిపెట్టే పద్ధతులు ఉన్నాయి, దానికి హెచ్ఎల్ఏ టైపింగ్ అని ఉంది, అంటే మనం జీన్స్ టెస్టింగ్ చేస్తాం. మా మదర్కి నాకు 50% కంపల్సరీ మ్యాచింగ్ ఉంటుంది. అలా కాకుండా వేరే ఎవరైనా స్త్రీని తెచ్చి మదర్ అని నేను చూపించినప్పుడు
ఆ టెస్ట్ ద్వారా అసలు మ్యాచింగ్ లేకపోతే పట్టేస్తారు. ఒకవేళ బ్లడ్ రిలేటివ్స్ లేకపోతే నియర్ రిలేటివ్స్ అని ఉన్నారు, అంటే బావలు, అక్కలు, చిన్నాన్నలు అట్లాంటి వాళ్ళు, వాళ్ళకి బ్లడ్ రిలేషన్ కాదు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత మ్యాచింగ్ ఉండాలని ఆశపడుతుంటాం, అందుకే వాళ్ళ నియర్ రిలేటివ్స్ అంటాం. అలా కాకుండా బయట వాళ్ళు టోటల్గా రిక్షా పుల్లర్స్ని లేదా బెగ్గర్స్ని సర్వెంట్స్ని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు మాకు దూరబంధువులు, మా ఊర్లో ఉంటారు కాబట్టి మొత్తం సర్టిఫికెట్స్ అన్నీ కూడా వీళ్ళ రిలేషన్ కింద తయారు చేయడం. ఆఫీసులు ఉన్నాయండి, అనేక ఆఫీసులో ఇచ్చేస్తున్నారు సర్టిఫికేట్, ఎట్లా ఇస్తున్నారో మనకు తెలియదు కానీ అవి తర్వాత తెలిస్తే ఫేక్ సర్టిఫికేట్ మనకు తెలుస్తున్నాయి, కానీ మాకు ఇచ్చినప్పుడు మాత్రం జెన్యున్ గానే కనబడుతున్నాయి. ఎస్ డాక్టర్ గారు, మరి జంతువుల కిడ్నీని మనుషుల్లో అమర్చవచ్చు అంటున్నారు, కరెక్టే? సో మరి జంతువుల కిడ్నీస్ అండ్ మనుషుల కిడ్నీస్ సేమ్ ఉంటాయి అంటారా, అంటే మనుషులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా? మంచి ప్రశ్న అమ్మా ఇది, ఎందుకంటే జంతువుల కిడ్నీలు తీసుకున్నట్లయితే వాటి కిడ్నీ సైజు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే స్పెషీస్ డిఫరెన్స్, సంతతి వేరండి. ఇప్పుడు పిల్లులకు మ్యాచింగ్, కుక్కకి కుక్కకు మ్యాచింగ్, కానీ పిల్లికి కుక్కకు మ్యాచింగ్ లేదు. అట్లాగే మనుషులకు వేరే జంతువులకు స్పెసిఫిక్ డిఫరెన్స్ అంటారు, అలా అన్నిటికీ తేడా ఉందండి. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన అవతరణ క్రమంలో గమనించి చూసినట్లయితే మనము వానర సంతతి నుంచి వచ్చాం. ఆ వచ్చిన లాస్ట్లో ఫైనల్ స్టేజ్ ఏంటి, చింపాంజీ. చింపాంజీ చూడండి, కూడా ఆల్మోస్ట్ 300 నుంచి 400 కిలోలు ఉంటుంది. దీని కిడ్నీ చాలా పెద్దగా ఉంటుందండి, మనకుండే కిడ్నీస్కి 4 రెట్లు పెద్దగా ఉంటుంది. కాబట్టి తీసుకుంటే బాగానే ఉంటుంది. అయితే తీసుకునేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయండి. ఏంటంటే ఆ సంతతి ఎక్కడైతే తీసుకుంటామో ఆ సంతతిలో ఎక్కువ సంఖ్యలో ఉండాలి, అంటే చింపాంజీలు వందలాది వేలాది ఉండాలి. ఈ దీన్ని తీసుకోవడం వల్ల దీనికి ఏమైనా అపాయం కలిగితే దీని యొక్క రిప్రొడక్షన్, దీని యొక్క ఫ్రెండ్స్ కానీ దాని చుట్టాలు కానీ మళ్ళీ కనగలిగి ఉండాలి, ఎక్స్టింక్షన్కి దగ్గరగా ఉండకూడదు. అంటే అంతరించిపోయే క్రమంలో ఉన్నటువంటి ఏ జంతువు నుంచి కూడా తీసుకోవడం లేదు. చింపాంజీలు అనేవి విరివిగా లేవండి, కొద్దిపాటి ఉన్నాయి దేశంలో, 5 లేక 6 అట్లా ఉన్నాయి. కాబట్టి వీటిని తీసేసుకుంటే అవి చనిపోతాయి నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఏమైనా జరిగింది అనుకోండి దానికి రిప్రొడక్షన్ కుదరలేదు, సో ఇవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. అందువల్ల దీన్ని తీసుకోవడానికి ఎథికల్ పర్మిషన్ రాలేదు. సో మనకు మోస్ట్ సూటబుల్ డోనర్ నాట్ ఎలిజిబుల్. ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్. ఇది ఒక కోతి అండి, ఇది కూడా పెద్ద సైజు కోతి, దీని పేరు మ్యాంట్రిల్. ఇది అడవుల్లో ఉంటుంది, మనకు పెద్దగా కనబడకపోయినా సైజు బాగానే ఉంటుంది. దాని కిడ్నీ మన కిడ్నీతో ఆల్మోస్ట్ 70% కలిసి ఉంటుంది. మొదట్లో మేము చేసేవాళ్ళం, ఎందుకంటే దీని సంఖ్య ఎంత ఉందో పెద్దగా తెలియకపోయినా ఈ సర్జరీస్ మ్యాంట్రిల్ మీద చేసేవాళ్ళం, కొంతవరకు పనిచేసేవి. తర్వాత 10 ఇయర్స్లో దీని సంఖ్య తగ్గిందని దీన్ని కూడా మానేశారు. అయ్యో, దీనికి కూడా ఎథికల్ కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏం చేశారు, బాగా కామన్ మంకీ ఏది చూద్దాం. మంకీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి, మీరు జూలో కాదు నార్మల్గా రోడ్డు మీద చూడవచ్చు. కోతులు వెళ్తూ ఉంటాయి, గుళ్ళల్లో ఉంటాయి, గోపురాల దగ్గర ఉంటాయి. సో వీటిని మనం హామ్ చేయకపోతే వాటిని మనం కూడా వదిలేస్తాం. అలాంటి కోతిని పట్టుకొని దాని కిడ్నీ తీసుకొని మనకు ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏమవుతుంది? దీంట్లో ఎక్కడ కూడా సంఖ్య ప్రాబ్లం లేదు, చాలా ఉన్నాయి కోతులు, గుంపులకు వందలాది వేలా తిరుగుతుంటాయి, ఓ 10 పోయినా ఏం కాదు. సో దీని కిడ్నీ ఎంత ఉందని చూశారు, ఎందుకంటే సైజ్ మ్యాచింగ్ ఉండాలి. కొంతవరకు మన కిడ్నీ 150 గ్రాములు అయితే దీని కిడ్నీ 60 గ్రాములు ఉంది. సో ఎన్ని పెట్టాలి, కనీసం 2 లేక 3 పెట్టగలిగితే, అంటే 3 కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. దీని నుంచి తీసుకోవాలి, ఇంకో కోతి నుంచి ఇంకోటి తీసుకోవాలి, 3 సర్జరీలు చేయాలి. మేము జనరల్గా ఒక కిడ్నీకి ఒక కిడ్నీ మ్యాచ్ చేస్తున్నాం, కానీ 3 చేయాలంటే 3 ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అవుతాయి, 3 ప్లేసెస్లో పెట్టాలి. ఇదంతా కష్టంగానే ఉంది. ఆ 3 ఇంట్లో ఏ ఒక్కటి కనుక సరిగా పని చేయకుండా కూలిపోయింది అనుకుందాం, మొత్తం బాడీకి అపాయం జరుగుతుంది. కాబట్టి 1-to-1 ఉండాలి. ఏ జంతువు అయినా సరే దాని కిడ్నీ మన కిడ్నీతో ఈక్వల్ సైజ్ ఉంటే అప్పుడు ట్రై చేద్దాం ప్రయత్నం చేశారు. దాని అవతరణ క్రమంలో ఆ ప్రయత్నానికి పర్యవసానంగా ఇది కనుక్కున్నారండి. ఇది కనుక్కునేదేం లేదు, మనందరం చూస్తున్నదే, మన కళ్ళ ముందు తిరుగుతుందే. అయితే ఇవి మురుకుంట్లో తిరిగే పందులు కాదండి, ఇవి డిజైనర్ పిక్స్ అంటారు. ఇవి చిన్న సైజులో కనబడుతున్నాయి మనకు, ఇవి 40 కిలోస్ 30 కిలోస్ అట్లా ఉంటాయి. కానీ ఊహించిన విధంగా దీని కిడ్నీ 150 గ్రాములు ఉంటుంది. భగవంతుడు ఎందుకో అలా పెట్టారు, అంటే కిడ్నీస్ పెద్దగా ఉన్నాయి, జంతువు చిన్నదే, మనం వెతుకుతుంది కిడ్నీ కోసమే. ఇది బాగుంది, ఆ సైజు వరకు మనకు నచ్చింది. ఆ తర్వాత దీనికి మనకి మనిషి మధ్యలో కొన్ని జెనెటిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆ సంతతి వేరు, మన సంతతి వేరు. మరి ఈ కిడ్నీ మనకు పెట్టేసి ఏమవుతుంది, తప్పకుండా కూలిపోతుందండి, ఎందుకంటే వాటి మధ్యలో మిస్ మ్యాచ్ ఉంది. దానికి ఏం చేయాలి అంటే దీనిలో ఏ జీన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయో వాటిని తొలగించాలి. తొలగించి దాని సంతతి, దాని పుట్టే పిల్లల్ని మనం వాడుకోవచ్చు. అలా ప్రయత్నం చేశారు. ఇవి డిజైన్ పిక్స్ అండి, ఇంతకుముందు చూపించిన తల్లి అయితే జనరల్గా పిక్స్ 8 నుంచి 16 పిల్లల్ని పెడతాను ఒకసారి. సో తల్లి కనుక జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత దాని పుట్టే బిడ్డలన్నీ కూడా మన జీన్స్ ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి వీటిని తీసుకోవచ్చు. దీన్నే గ్యాలక్టోస్ నాకౌట్ పిక్స్ అంటారు, అంటే గ్యాలక్టోస్ 1-ఫాస్ఫేట్ యూరియల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ తీసేస్తే మనతో మ్యాచింగ్ అయిపోతాయి. సో ఈ పిక్స్, ఈ డిజైనర్ పిక్స్ని
వాడుకోవచ్చు, వాడుకోవడం కాదు సాక్రిఫైస్ చేయొచ్చు, అంటే త్యాగం చేస్తాం. వాటి ప్రాణాన్ని మనం మానవాళి యొక్క మనుగడ కోసం, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ల కోసం, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ కోసం, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్ కోసం, డయాబెటీస్ పేషెంట్స్ కోసం తీసుకోవచ్చు, తీసుకునే పర్మిషన్ ఉంది. ఎందుకంటే వీటి సంఖ్య బాగుంది. ఇవి పనిచేస్తాయా లేదా అంటే వెంటనే పనిచేస్తున్నాయండి, కొన్ని నెలలు పనిచేస్తున్నాయి, మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు పనిచేస్తున్నాయి తెలిసింది. ఈ కిడ్నీ ఎవరిది అంటే ఇలా పిగ్ ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక మనుషుడిది. ఆ వ్యక్తి పోతూ రోడ్ యాక్సిడెంట్ చనిపోతే అతని కిడ్నీని ఆటాప్సీ అంటే పోస్ట్మార్టం చూస్తే నార్మల్గా ఉందండి, పింక్గా ఉంది, బాగా పనిచేస్తుంది, కిడ్నీలో ఎటువంటి రిజెక్షన్ కానీ క్లాట్స్ కానీ లేవు, అంటే ఇది కిడ్నీ బాగా పనిచేస్తున్నటువంటి ట్రాన్స్ప్లాంట్. అతను చనిపోయింది వేరే కారణం వల్ల. ఆ తర్వాత ఏం చేశారు, ఎస్ దీన్ని తప్పకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారండి, అమెరికాలోను, యూరప్లోను, ఆస్ట్రేలియాలోను చక్కగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పటివరకు 700 పిగ్ ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి, అందులో మెజారిటీ 1 to 3 ఇయర్స్ మధ్యలో ఉన్నారు, వాటి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, పిక్స్కి ప్రాబ్లమే లేదు, పిక్స్ పర్మిషన్ ఉంది, పిక్స్ కొన్ని పోయినా ఏం కాదు, ఎందుకంటే వాటి సంత ఒకసారి 16 బిడ్డలు పెడుతున్నాయి కాబట్టి ఒక 4 తల్లులు చనిపోయినా ఏం కాదు, ఆ బిడ్డలు కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇవి కేవలం ల్యాబ్లో ఉంటాయి తప్పితే బయట రోడ్డు మీద వెళ్ళడం కానీ పరిశుభ్రత లేనటువంటి ప్రదేశాలు విత్తరగవు. ఆ తర్వాత చూద్దాం దీనిలో ఏమేమి తీసుకోవచ్చు మనం. అంటే కిడ్నీ నుంచి, కిడ్నీ కాకుండా 2 కిడ్నీస్ అంటే ఇద్దరు మనుషులకు పెట్టచ్చు, ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అండి. ఈ పిగ్ జీన్స్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఒక మనిషికి గుండె ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, ఒక మనిషికి ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, ఇద్దరు మనుషులకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, మొత్తం స్కిన్ తొలిచేసుకోవచ్చు అండి. దీన్ని 10 జీన్ ఎడిటెడ్ పిగ్ అంటారండి. ఆ 10 జీన్స్ కనుక మనం తీసేస్తే మనిషితో ఇది ఈక్వల్ అవుతుంది. తీసుకున్న ఆర్గాన్స్ ఇవి హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, లంగ్స్ తీసుకోవచ్చండి. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంత పాపులర్ కాదు, ఎందుకంటే అది చేయలేదు, లంగ్స్ ఎవరు డొనేట్ చేయలేదు, చేయలేరు కూడా, ఎందుకంటే మనకు 2 లంగ్స్ ఉంటే ఒకటి ఇచ్చేస్తే మనకు ఆయాసం వస్తుంది. కాబట్టి ఇలా సాక్రిఫైస్ చేస్తున్న యానిమల్ తీసుకోవచ్చు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. స్కిన్ ట్రాన్స్ప్లాంట్, స్కిన్ మొత్తం తీసి పెట్టుకుంటారండి, ఎవరైనా బర్న్స్ పేషెంట్ కానీ, రోడ్ సైడ్ యాక్సిడెంట్ కానీ, ఎవరికైనా సరే అవల్షన్ ఇంజరీ అంటాం. అంటే ఉదాహరణకు తలకి వెంట్రుకలు పట్టుకుంది అనుకోండి, ఏదైనా వీలు మొత్తం స్కాల్ప్ అంటే మోడ మీద ఉన్న స్కిన్ అంతా వచ్చేస్తుంది. సో దాన్ని కవర్ చేయడం కుదరకపోవచ్చు. కాబట్టి పిగ్ స్కిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్దదిగా ఉందో, ఇక్కడ కిడ్నీ, ఇది హార్ట్, దాని లివరు, ఈ పక్కన ఇక్కడ ప్యాంక్రియాస్, దీని పక్కన ఇక్కడ లంగ్స్, ఇన్ని విషయాలు తీసుకుని మొత్తం 16 ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ప్రోగ్రాము తర్వాతనే కిడ్నీని సాక్రిఫైస్ చేస్తారు. దీనికి అనుశేష ఇస్తాం, దీన్ని ప్రేయర్ చేస్తాం. ఆ తర్వాత అన్ని అవయవాలు తీసుకున్న తర్వాత చనిపోతుంది. చనిపోయిన తర్వాత దాన్ని బరీ చేసేటప్పుడు కూడా దానికి ఒక బరియల్ సెరమనీ పెట్టి ఈ సర్జన్స్ కానీ ఎవరైతే కిడ్నీ అవగాహన పొందారో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఉండి ఆ సెరమనీ చేస్తారండి. ఆ విధంగా చేసి మానవాళికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ పిగ్ని మనందరం కూడా కొంత చులకనుభావంతో చూసేవాళ్ళం. కానీ మేము ఇప్పుడు ఎప్పుడైతే ఇది నేర్చుకున్నామో మేము షాక్ తిన్నామండి. అంటే దీనిలో ఇంత విషయం ఉందని మాకు తెలియదు, కాబట్టి వీటిని గౌరవించడం మొదలుపెట్టాం. ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక జీనో ట్రాన్స్ప్లాంట్ అంటే జంతువులు చదువుతుందంటే కేవలం పిగ్ మీదనే జరుగుతుంది. ఏ దేశాలు కూడా వేరే జంతువు ఎక్కడ సక్సెస్ కాలేదు. కొన్ని దేశాల్లో ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో వాళ్లకు ఎందుకో మతపరంగా పిగ్ అంటే ఇష్టం లేదు, కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ అడ్వాన్స్ కంట్రీస్ అన్నీ కూడా చేస్తున్నాయి. వీటి ద్వారా కనుక ట్రాన్స్ప్లాంట్ అయితే మనుషులకు ఇక కిడ్నీ అమ్ముకోవటము, కిడ్నీ ర్యాకెట్స్, లేకపోతే దొంగతనంగా చేసేటువంటి స్కామ్స్ ఇవేమి ఉండవు. ఆ తర్వాత మనిషిని అరువులు దాచడం, సొంత వాళ్ళు కూడా అక్కనో చెల్లెని ఇవ్వమంటే కూడా వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు అండి. ఎందుకంటే ఆమె హస్బెండ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఒప్పుకుంటే తప్ప ట్రాన్స్ప్లాంట్ కాదు, ఆమె ఫిట్నెస్ ఉండాలి. ఇవన్నీ కాకుండా జంతువులు జరిగిన ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఇక మానవాళికి ఒక గొప్ప రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఆ రోజు 1-7 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఉందని ఆ ట్రాన్స్ప్లాంట్ మేము చేయబోతాం. ఎందుకంటే పిగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా టెక్నిక్ సేమ్, ఎందుకంటే ఎక్కడ పెట్టాలి, ఎట్లా కలపాలి మాకు తెలుసు కాబట్టి ఏదైనా సరే కిడ్నీ మా చేతికి వచ్చిందని కల్పిస్తాం. అది పిగ్ నుంచి వస్తే పిగ్ని గౌరవించుకుని మనసులో ట్రాన్స్ప్లాంట్ చేస్తూ మనుషులను రక్షించే అవకాశాలు తప్పకుండా వస్తాయి.